హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1-2 అవర్స్ వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూస్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇవి ప్రశ్నలు వచ్చేసి మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఈ ప్రశ్నలు అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి అయితే తీసుకురావడం జరిగింది. దీంతోపాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి నూతనంగా తీసుకొచ్చాం. సో దాంతోపాటుగా సో తెలంగాణ కల్చర్కి సంబంధించి ఇండివిజువల్గా గ్రాండ్ టెస్ట్ టాప్ 100 బిట్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్, ఇంకా అదే కాకుండా ఫుల్ కోర్సెస్ కూడా గ్రూప్ 2కి సంబంధించుకోవచ్చు, ఆర్థమెటిక్ సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా, సో ఏప్రిల్ మంత్ సంబంధించిన పీడిఎఫ్ కూడా అప్డేట్ చేసాం. మీరు 20 రూపీస్ అనేది చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇండివిజువల్గా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి, పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి, ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొత్త గురుకుల పోస్టులు 1300 టైటిల్ తోటి మనం నమస్తే తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. భర్తీకి నెలాఖరు నాటికి నోటిఫికేషన్, ముమ్మర కసరత్తు చేస్తున్నటువంటి ట్రిబ్ తొలి దఫాలోని 9231 పోస్టులకు కొనసాగుతున్నటువంటి దరఖాస్తు ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల విద్యాలయ సొసైటీ పరిధిలోని ఖాళీల భర్తీకి నెలాఖరు నాటికి మరో 1300 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అన్ని గురుకులాలకు ప్రభుత్వం 11,687 పోస్టులను మంజూరు చేసింది. సో ఇందులో బోధన సిబ్బంది పోస్టులు వచ్చేసి 10,675 కాగా, మిగిలినవి 1012 బోధనేతర పోస్టులు. సో బోధన సిబ్బంది పోస్టులను ట్రిప్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇక బోధనేతర సిబ్బంది పోస్టుల్లో స్టాఫ్ నర్సు పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనుండగా, సో జూనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులను గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల భర్తీ బాధ్యతను మనకు టీఎస్పీసీకి అప్పగించింది. సో ట్రిప్ మొత్తంగా 10,675 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, ఇందులో తొలి దఫా కింద మనకు ఈ 9,231 పోస్టుల భర్తీకి ట్రిప్ అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. సో వీటికి ప్రజెంట్ మనకు ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే మిగిలినటువంటి 1300 పోస్టులకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ట్రిప్ భావిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనకు నమస్తే తెలంగాణ అయితే రావడం జరిగింది. ఈ భర్తీకి సంబంధించి నెలాఖరు వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు నమస్తే తెలంగాణలో చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు మనకు తెలంగాణ హైకోర్టు నుంచి 3 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 300+ వేకెన్సీస్ తోటి ఈ 3 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసినట్టు అయితే కాపీస్టుకు సంబంధించిన వేకెన్సీస్, అదేవిధంగా టైపిస్టుకు సంబంధించి అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 3 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనం 1 బై 1 నోటిఫికేషన్ సంబంధించి కనుక చూసినట్లయితే మొదటగా ఇక్కడ కాపీస్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే సో ఈ నెల 25 నుంచి మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ 15 అనేది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ అనేది మీరు పాస్ కావాలి. దాంతోపాటుగా సో తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి మనకు ఈ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 45 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు టైప్ చేసేటువంటి సామర్థ్యం కూడా కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18-34 మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. సో వీటికి సంబంధించి ఇవి మనకు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నటువంటి వేకెన్సీస్. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి, ఏదైతే టీఎస్ఐ కోర్టు వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇంకా వీటితో పాటు ఇక్కడ ఇంకా 2 నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు దానికి సంబంధించి కాపీస్టుకు సంబంధించి కావచ్చు అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినవి కూడా వచ్చి, ఇక్కడ కాపీస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే సో దీని కూడా సేమ్ మనకు ఈ నెల 25 నుంచి నెక్స్ట్ మంత్ 15 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో ఇంటర్మీడియట్ అనేది మీరు పాస్ కావాలి. దాంతోపాటుగా సేమ్ మీకు టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఏజ్ కూడా 18-34 మధ్య ఏజ్ అనేది ఉండాలి. ఒకసారి మీరు ఇక్కడ హైకోర్టు వెబ్సైట్కి వెళ్ళి ఈ 3 నోటిఫికేషన్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి. సో దాని కనుక మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేయండి. సో చాలా త్వరగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు వీటికైతే అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే జేపీఎస్ల సమయ ఉధృతం అంటూ మనం ఈరోజు ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీని అయితే చూడవచ్చు. సో నేటి నుంచి వినూత్న పద్ధతిలో నిరసనలు, జిల్లాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సర్పంచ్ల సంఘీభావం, నేటి మధ్యాహ్నంలోగా జేపీఎస్లు విధుల్లో చేరాలని సీఎస్, 15 రోజులుగా సాగుతున్నటువంటి సమయంతో గ్రామాల్లో పేరుకపోతున్నటువంటి సమస్యలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ మహిళా జేపీఎస్ ఆత్మహత్య అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా నేడు 12 గంటల్లోగా విధుల్లోకి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఈరోజు
మనకు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే చూడవచ్చు. జేపీఎస్లు నేడు విధుల్లో చేరాల్సిందే అంటే ఇక్కడ చూడవచ్చు. మధ్యాహ్నం 12 గంటల వరకే అవకాశం. ఆలోగా చేరని వారిని తొలగించి కొత్త వారి నియామకం అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. సో ఈ మేరకు సీఎస్ ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ జేపీఎస్లకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనం ఒకటి చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు ఎస్సీ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. సో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచితంగా ఉద్యోగ అదేవిధంగా ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అయినటువంటి సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. సో 3 నెలల వ్యవధిలో ఈ ఫార్మసిస్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా జనరల్ డ్యూటీ అసిస్టెంట్, అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, అదేవిధంగా డెంటల్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సో కరీంనగర్, నల్గొండ, మిర్యాలగూడ, హైదరాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలో వీటికి సంబంధించిన కేంద్రాలు అయితే ఉన్నాయి. సో ఎస్ఎస్సీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. 18 to 35 ఇయర్స్ మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్కు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా మనకు ఈరోజు ఈనాడు ప్రతిభలు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ ఏసీఈగా జగదీశ్వర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్గా సో ఎన్ జగదీశ్వర్ రెడ్డి నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సో గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ ఓఎస్డీగా కొనసాగుతున్నారు. సో డిప్యూటేషన్పై ఈ టీఎస్పీఎస్సీకి వచ్చినటువంటి జగదీశ్వర రెడ్డి సో 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీలో మనకు ఒక నూతన వ్యక్తిని అయితే నియమించడం జరిగింది మనకు. సో అది వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే సో అసిస్టెంట్ కంట్రోలర్ ఎగ్జామినర్గా సో జగదీశ్వర్ రెడ్డిని అయితే నియమించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 1 ఎగ్జామ్కు ఏర్పాట్లు చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మహబూబాబాద్ కలెక్టర్ శశాంక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వచ్చే నెల 11న జరగనున్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్కు ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక్ ఆదేశించారు. సో వివిధ శాఖల్లో ఆఫీసర్లతో శుక్రవారం కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు. సో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 5592 మంది క్యాండిడేట్లు హాజరు కానున్నారు అని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. సో వీరి కోసం మహబూబాబాద్ కావచ్చు, తొర్రూరు, అదేవిధంగా మరిపేడలో సుమారు 18 సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మంత్ 11న మనకైతే గ్రూప్ 1 ప్రీమ్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది గ్రూప్ 1కి సంబంధించి ప్రీమ్స్ సంబంధించినటువంటి దానికి ప్రిపేర్ అవుతున్నారు అనేది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఇస్తా అని చెప్పేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే పేపర్ లీకేజ్ కేసులో 8 మందికి బెయిల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. A1 నిందితుడు ప్రవీణ్ సహా మరో 5 బెయిల్ కోసం పిటిషన్ దాఖలు. ఇప్పటికే జైలు నుంచి విడుదలైనటువంటి కీలక నిందితురాలు రేణుక, మరో 2. సో రేణుకతో పాటు మరో 4 కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా బెయిల్ మీదుగా విడుదలవుతున్నారు. ప్రశ్న పత్రాల లీకేజ్ కేసులో తాజాగా 8 మందికి ఈ బెయిల్ మంజూరైనట్లు ఇక్కడ అయితే చూడవచ్చు. నీలేష్ నాయక్ కావచ్చు, అదేవిధంగా కె శ్రీనివాస్, రాజేందర్ సహా మొత్తం 8 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ రావడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే విదేశీ పక్షులకు ఆహ్వానం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. నేడు ప్రపంచ వలస పక్షుల రోజు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో May 13న ప్రపంచ వలస పక్షుల రోజుగా అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది గుర్తుంచుకోండి. సో ప్రపంచవ్యాప్తంగా వేల రకాల పక్షి జాతులు ప్రతి ఏటా May-October మాసాల్లో సుదూర ప్రాంతాలకు వలస వెళ్లడం, చూపరులను కనువిందు కల్పించడం అనాదిగా చూస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2006 నుంచి ప్రతి ఏటా మే మాసంలోని 2వ శనివారం అనగా అంటే ఈ మనకు May 13 ఇప్పుడు 2023కి సంబంధించి సో ప్రపంచ వలస పక్షుల దినాన్ని అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి అడిగినట్లయితే 2006 అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే మనకు దీనికి సంబంధించి సో 2023కి సంబంధించి మనకు ఐరాస ఇక్కడ ఒక నినాదం అయితే ఇవ్వడం జరిగింది. సో నీరు పక్షుల సుస్థిర జీవనం, సో వాటర్ సస్టైనబుల్ బర్డ్ లైఫ్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక థీమ్ అయితే ఇచ్చింది. సో దీన్ని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. 2023కి సంబంధించి ప్రపంచ వలస పక్షుల యొక్క దినం యొక్క నినాదం ఏంటంటే నీరు పక్షుల సుస్థిర జీవనం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇటువంటి మనకు నేరుగా అడుగుతాడు కనుక చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ట్విట్టర్కు కొత్త సీఈఓ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. లిండా ఎక్కరినోకు కంపెనీ పగ్గాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ట్విట్టర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మనకు ఎలన్ మార్క్స్ ప్రకటించారు. సో ఇక్కడ మనకు NBC యూనివర్సల్ అడ్వైజరింగ్
విభాగ అధిపతి లిండా యకరినోకు ట్విట్టర్ యొక్క కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు మనకు నిన్న సో ఎలాన్ మాస్క్ ట్వీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే నూతన సీఈఓ ఎవరని చెప్పేసి మనకు నేరుగా క్వశ్చన్ అడుగుతారు కనుక సో లిండా అని చెప్పేసి నేమ్ గుర్తుంచుకోండి. ప్రజెంట్ మనకు ట్విట్టర్ యొక్క సీఈఓ సో లిండా అని చెప్పేసి నేమ్ గుర్తుంచుకోండి. డైరెక్ట్గా మనకు అట్లనే అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే కాంస్య సంబరం అని చెప్పేసి ఇక్కడ ఒక మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు. గాయంతో ఉసాముద్దీన్ వాక్ ఓవర్ సో సెమీస్లో ఓడినటువంటి దీపక్ నిశాంత్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో భారత్ ఖాతాలో 3 కంచు పథకాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు కాంస్య సంబరం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకే ఛాంపియన్షిప్లో 3 పథకాలు ఖాయం చేసి చరిత్ర సృష్టించినటువంటి మహ్మద్ ఉసాముద్దీన్, దీపక్ బోరియా, అదేవిధంగా నిశాంత్ దేవ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ 3 నేమ్స్ గుర్తుంచుకోండి. అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పర్సన్ ఈ ఉసాముద్దీన్ నేమ్ కూడా గుర్తుంచుకోండి. యాక్చువల్గా గాయంతో నిన్న సెమీస్లో ఇతను వెనుదిరి వాక్ ఓవర్ కావడం జరిగింది. సో దాంతో ఇతనికి కాంస్య పథకం అనేటువంటిది ఖాయం కావడం జరిగింది. టోటల్గా మొత్తం 3 ఈ ప్రపంచ మనకేదైతే బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ తరపు నుంచి 3 అయితే కాంస్య పథకాలు రావడం జరిగింది. సో ఈ పేర్లు గుర్తుంచుకోండి. మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అతని పేరు కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో హైదరాబాద్లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సాంకేతిక కేంద్రం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు. ఈ ఏడాదిలోనే 1000 ఉద్యోగ నియామకాలు లండన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు హైదరాబాద్లో అత్యాధునిక సాంకేతిక కేంద్రాన్ని టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ముందుకొచ్చింది. సో ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా సుమారుగా 1000 మందిని ఈ సంవత్సరానికి నియమించుకున్నట్లు ఆ సంస్థ అయితే ప్రకటించింది. సో మంత్రి కేటీఆర్తో శుక్రవారం లండన్లో ఉన్నటువంటి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ సీఈఓ అయినటువంటి ఆంటోనీ మెక్కార్తి భేటీ అయ్యారు. సో అనంతరం హైదరాబాద్లో తమ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్లు మెక్కార్తి ప్రకటించారు. చాలా చాలా ఇంపార్టెంట్. మన హైదరాబాద్లో నెలకొల్పుతున్నారు కనుక సో అదేంటి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేటువంటి సంస్థను మన హైదరాబాద్లో నెలకొల్పోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో సీఎంఆర్ సేకరణలో 4 టాప్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 2021-22 యాసంగి సీజన్లో 100% లక్ష్యాన్ని పూర్తి చేసినటువంటి 5 జిల్లాలు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 6.02 లక్షల టన్నుల బియ్యం పెండింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గత యాసంగి సీజన్కు సంబంధించి 2021-22 కస్టమ్ మిల్లింగ్ రైస్, దాన్నే మనం సీఎంఆర్ అంటాం. సో సేకరణలో 4 జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. సో ఈ జిల్లా నుంచి సో ఎఫ్సీఐకి సీఎంఆర్ కింద దాదాపుగా ఇవ్వవలసినటువంటి 2.21 లక్షల టన్నులకు గాను 2.22 లక్షల టన్నుల బియ్యాన్ని జిల్లా అధికార యంత్రాంగం అప్పగించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో 4తో పాటు ఇంకా మిగతా జిల్లాలు కనుక చూసినట్లయితే సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు సైతం 100% లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో మొదటి ప్లేస్లో మాత్రం మనకు 4 అనేది టాప్లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు సుప్రీంకోర్టులో ఈ ఫైలింగ్ 2.0 ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఏ సమయంలోనైనా కేసు నమోదు చేయడానికి వీలుగా సుప్రీంకోర్టు ఈ ఫైలింగ్ 2.0 సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల ఈ ఫైలింగ్ 2.0 అనేటువంటిది ఈ క్రింది దేంట్లో తీసుకొచ్చారని చెప్పేసి అంటాడు. అక్కడ ఏదైనా ఒకటి మనకు సంస్థ ఇస్తాడు. సో ఇది సుప్రీంకోర్టులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటివి మనకు ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏదైతే మనకు డిజిటలైజేషన్ విధానంలో ఉండేటువంటి వాటికి సంబంధించి మనకు ఎక్కువసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో వీటిని గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు ఐసీఐడి అంతర్జాతీయ సదస్సుకు భారత్ ఆతిథ్యం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 57 ఏళ్ల తర్వాత నవంబర్లో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్కు ఇండియా ఆతిథ్యం అయితే ఇక్కడ ఇస్తున్నట్టు మనకు ఐసీడీసీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎల్లారెడ్డి తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్ కేంద్రంగా నవంబర్ 1 నుంచి 8 మధ్య ఈ సదస్సు అయితే నిర్వహించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకు ఆఫ్టర్ 57 ఇయర్స్ తర్వాత మన భారతదేశంలో అయితే కండక్ట్ చేస్తున్నారు కనుక ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్ కేంద్రంగా ఈ సదస్సు అయితే జరగబోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్ మనీ పెంపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ప్రైజ్ మనీ అయితే పెరిగింది. May 28 ఆరంభమైనటువంటి ఈ ఛాంపియన్షిప్ నగదు బహుమతిని సో ఇక్కడ 448 కోట్లుగా నిర్ణయించారు. 2022 టోర్నీ ప్రైజ్ మనీ వచ్చేసి మనకు 391 కోట్లు అయితే ఉండేది. సో ఇప్పుడు అది 12.3% ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు టోటల్గా ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీలు అనేటువంటివి సంవత్సరంలో 4 జరుగుతాయి. సో ఇప్పటివరకు జరిగినటువంటి టోర్నీలో ఎవరు విన్నర్ అయ్యనేది కింద కామెంట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. జరిగేటువంటి ఆ 4 టోర్నమెంట్లు ఉండేటువంటి అది పురుషుల సింగిల్స్ కావచ్చు, అదేవిధంగా అండ్ స్త్రీలకు సంబంధించినటువంటి ఉమెన్స్ సంబంధించినటువంటి సింగిల్స్ సంబంధించిన వాటిపైన మనకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం కరెంట్ అఫేర్స్లో ఆల్రెడీ వాటికి సంబంధించి డిస్కస్ అయితే చేసాం. ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి జైళ్ల చట్టాల్లో సంస్కరణలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 1894 ప్రిజన్స్ యాక్ట్ స్థానంలో కొత్త నమూనా సో చట్టానికి కేంద్రం రూపకల్పన చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో వలస
వలస పాలకులు రూపొందించినటువంటి 130 ఏళ్ల నాటి ఈ ప్రీజన్స్ యాక్ట్ 1894ను సంస్కరించాలని కేంద్రం నిర్ణయించింది. సో వర్తమాన అవసరాలను అనుసరించి సంస్కరణను ప్రతిపాదించింది. సో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ వివిధ రాష్ట్రాల జైళ్ల అధికారులు సంస్కరణలకు అభిలాషలతో సంప్రదింపులు జరిపి ప్రీజన్స్ యాక్ట్ 1894 స్థానంలో నమూనా ప్రీజన్స్ యాక్ట్ 2023ని రూపొందించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇటువంటి వాటి గురించి మనకు నేరుగా అడుగుతారు, ఇటీవల దీన్ని సంస్కరించారు ఏది, ఈ జైళ్ల చట్టాలకు సంబంధించి క్రింది ఏ చట్టం ఇటీవల చేంజ్ చేయబడిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 1894 నాటి ఈ ప్రీజన్స్ యాక్ట్ని అయితే దాని స్థానంలో 2023 ప్రీజన్స్ యాక్ట్ని అయితే ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినైతే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ ఉంది. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇంక ఇతర గ్రూప్ 4 ఎగ్జామ్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు PDFs ఉంటాయి, చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్లో జాయిన్ కావండి, ఇట్లా SJ ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది. మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసినట్టయితే మన ఛానల్ లోగోతోటి కనబడుతుంది, దాంట్లో జాయిన్ కానీ ఎప్పటికప్పుడు దాంట్లో అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవరీవన్.